నమస్తే నేను మీ లలిత ఈరోజు మనం సమ్మర్లో ఉపయోగపడే చిన్న చిన్న చిట్కాలు తెలుసుకుందామండి జనరల్గా సమ్మర్లో మనం ఏంటంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు తీసుకొచ్చుకుని ఎంత జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే మన్నాడు కానీ ఆ మరుసటి రోజు కానీ ఒడిలిపోయినట్టు అయిపోతాయి వాటికి ఒక చిన్న చిట్కా అండి ఏమీ లేదు ప్రతి ఒక్కరి దగ్గర ఫ్రిడ్జ్లో ఇలాంటి ఐస్ ట్రేలు ఉంటాయి ఆ ఐస్ క్రీల్లో మన దగ్గరున్న పుదీనా అయితే పుదీనా కొత్తిమీర అయితే కొత్తిమీర కరివేపాకు అయితే కరివేపాకు లేదు అంటే ఆకుకూర పాలకూర కానీ తోటకూర కానీ చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఈ ట్రైన్లో వేసుకొని దానిలో మిగతా ట్రైన్లో ఇవన్నీ నిండిపోయాక దానిలో మిగతా ట్రైన్ అంతటిని వాటర్తో కనుక మనం నింపేసి పూర్తిగేలాగా వాటర్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే కనుక నీట్గా ఐస్ బ్లాక్స్ కింద తయారవుతాయండి అవి అవి మనం జ్యూసుల్లో కావాలంటే డైరెక్ట్గా ఐస్ ముక్కలు తీసుకొని డైరెక్ట్గా జ్యూసుల్లో వాడుకోవచ్చు లేదు మన గార్నిష్ కానీ వాటికి వాడుకోవాలంటే కనుక ఐస్ ముక్కలు కొంతసేపు బయట టెంపరేచర్లో వదిలేస్తే కనుక మళ్ళీ మన ఆకూరలు మనకు ఫ్రెష్గా అలానే ఉంటాయి కొంతమంది ఇదే విధంగా ఫ్రూట్స్ని కూడా నిల్వ చేసుకుంటారండి ఎలా అంటే దానిమ్మ గింజలు కానీ బ్లూబెర్రీస్ కానీ పైనాపిల్ కానీ ముక్కల్ని మనం ఈ ఐస్ ముక్కల ట్రేలో వేసి దానిలో మిగతాది అంతా వాటర్తో నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక అవి కూడా బ్లాక్ స్కిన్ తయారవుతాయి మనం డైరెక్ట్గా సమ్మర్లో వాటర్ని తీసి జ్యూస్ స్కిన్ చేసేసుకోవచ్చు సో బోత్ ఐస్ వాటర్ ప్లస్ వీడ్ల కింద కూడా రెండు ఉపయోగపడతాయి ఇంకొకటి ఏంటంటే వీటిని ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక డీ ఫ్రిజ్లో ఉన్న మిగతా ఐటమ్స్ స్మెల్ అన్నిటి పట్టకుండా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అంటే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అంటే మన ప్లాస్టిక్ జనరల్గా మనకి హానికరం అంటాం కదా కానీ ఫుడ్ గ్రేడ్ లెవెల్స్ మెయింటైన్ చేసి ప్లాస్టిక్ తయారు చేస్తున్నారండి దాని ట్రైలు కని మనం ర్యాప్ చేసుకున్నాం ఉంటే కనుక డీప్ ఫ్రిజ్లో ఉన్న మిగతా ఐటమ్స్ యొక్క స్మెల్ వీటికి పట్టకుండా ఇవి అలాగే ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి